నమస్కారం. ఇప్పుడు దేశ ప్రజల ముందున్నటువంటి పెద్ద పజిల్లో ఏంటంటే లాక్డౌన్ ని ఇప్పుడు ఎత్తేస్తారు. దేశ ప్రజానికం మునుపటిలాగా స్వేచ్ఛగా తిరిగే రోజులు ఎప్పుడు రాబోతున్నాయి. చాలా మంది ప్రజలు దీని గురించి ఆలోచిస్తున్నారు. వాస్తవానికి ఈ లాక్డౌన్ ఎత్తివేయడం అనేటువంటిది ఎవరి చేతిలోనూ లేని విషయం అని తేట తెల్లమైంది. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడినప్పుడు ఒక కామెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఫేస్ మాస్క్లు, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం మన జీవితంలో భాగం కావాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పకనే చెప్పారు. అంటే మే నెల 3వ తేదీ కావచ్చు, మే నెల 7వ తేదీ కావచ్చు, రకరకాల గడువులు ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత కాలంలో లాక్డౌన్ సడన్గా తీసివేయడం అనేటువంటిది జరగదు. అంటే పూర్తిగా లాక్డౌన్ ఎత్తేసి ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి తిరిగేయడం అనేటువంటి వాతావరణం అయితే రాదు. కొన్ని ఆంక్షలతోటి లాక్డౌన్కు సంబంధించిన కొన్ని నియమ నిబంధనల్ని తొలగించడం జరగవచ్చు, కొన్ని రకాలైన పరిశ్రమలు పనిచేయడం అనేటువంటిది జరగవచ్చు. అయితే భారీగా గ్యాదరింగ్లు, ఫంక్షన్లు చేసుకోవడము, లేదన్నట్లయితే కనుక పెద్ద పెద్ద ఊరేగింపులు చేయడం అనేటువంటివి మాత్రం జరిగేటువంటి పరిస్థితి కొంతకాలం పాటు కాదు చాలా కాలం పాటు ఉండేటువంటి అవకాశం కనిపించట్లేదు. కరోనా వైరస్ అనేటువంటిది కట్టడి చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికే దేశంలో చాలా పాకెట్లలో అది పుక్కిపోయింది కాబట్టి, నెక్కిపోయింది కాబట్టి, అది పూర్తిగా ఎరాడికేట్ అయ్యేదాకా కూడా, దాన్ని పూర్తిగా తొలగించేదాకా కూడా, నాశనం చేసేదాకా కూడా ఈ రకమైన సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం అలాగే సురక్షిత చర్యలను పాటించడం అనేటువంటిది తప్పనిసరి. అందుచేత లాక్డౌన్ ఎత్తివేసే రోజు వచ్చినప్పటికీ కూడా దశల వారీగా కొన్ని విషయాల్లో సడలింపు ఇవ్వడం ద్వారా దశల వారీగా తొలగించడం అనేటువంటిది జరుగుతుంది. మే నెలలో కొంతవరకు సడలింపులు రావచ్చు, జూన్ నెలలో కొంతవరకు సడలింపు రావచ్చు, అలా ఒక 2-3 నెలల సమయానికి సాధారణ పరిస్థితి వచ్చేట అవకాశం ఉంది. తప్పితే కనుక 2-3 రోజుల్లో పూర్తిగా స్వేచ్ఛా పరిస్థితులు లేదన్నట్లయితే లాక్డౌన్ ఎత్తేసేసి ప్రజలందరూ కూడా బహిరంగంగా తిరిగేసే అవకాశాలు మాత్రం ఉండవని అర్థమవుతోంది. నిన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు విన్నవించుకున్న విషయంలో కూడా అనేక మంది లాక్డౌన్ కొనసాగించాల్సిందే, అప్పుడు మాత్రమే కరోనాను కట్టడి చేస్తామని చెప్పి ఉన్నారు. కాబట్టి ఉన్న పరిస్థితుల్లో చూసినట్లయితే కనుక మే నెలలో కూడా కఠినతరంగానే లాక్డౌన్ కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. జూన్ జూలై నెలల్లో మాత్రం కొన్ని సడలింపులు దొరికేటువంటి అవకాశం మాత్రం ఉందని మాత్రం అనుకోవాల్సి ఉంటుంది. అంతే తప్పితే కనుక పూర్తి స్థాయిలో విధించడం అనేది, పూర్తి స్థాయిలో మొత్తం అందరినీ తొలగించడం అనేది ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. నమస్తే. మరిన్ని వీడియోల కోసం ది యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.